ఈవెంట్స్ ఈ రోజు వచ్చేసి మనం ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ గా ఈ రోజు చేసే ఫంక్షన్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాము. కొత్త కొత్త విషయాలు మీ గురించి ఎప్పుడు అందివ్వడానికి మీ ముందుంటేనే విశ్వ ఈవెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ లైక్. థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చేసి మనం మారుతి గార్డెన్ లో ఉన్నాము. ఈ రోజు వచ్చేసి వెడ్డింగ్ వచ్చేసి 11:30కి ముహూర్తం ఉంది. ప్రజెంట్ ఈరోజు మేము విశ్వ ఈవెంట్స్ ఏమేమి అరేంజ్ చేసింది, డెకరేషన్ కానీ ఈ దీనికి సంబంధించిన టోటల్ ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయో మనము లోపలికి వెళ్ళి చూసాము. ఇప్పుడు వచ్చేసి మనము హాల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. హాల్లో వచ్చేసి ఎంట్రీ ప్యాసేజ్ అనమాట. ఇది ప్యాసేజ్ వచ్చేసి వాళ్ళ క్లయింట్ థింకింగ్ ఎట్లా ఉందంటే ఒక తిరుపతి లాగా ఎంట్రీ ఉండాలి, ఏడు ద్వారాలు డోర్స్తోనే ఎంట్రీ రావాలని వాళ్ళ సబ్జెక్ట్ తగ్గట్టుగా మేము ప్లాన్ చేసినాము. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ అరేంజ్ చేసాము. ఈవెంట్ బెల్స్ కానీ థింకింగ్ కానీ వాళ్ళ అంటే తక్కువ బడ్జెట్, ఎక్కువ ఇప్పుడు రూమ్స్లో వచ్చేసి చాలా ఫ్లవర్స్తోని ఎక్కువ ప్యాసేజ్ పెట్టకుండా తక్కువ బడ్జెట్లో ఫైబర్ ఐటమ్స్ని యూజ్ చేసి మనం ఇక్కడ డిజైన్ చేసాము. నెక్స్ట్ మండపం దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడ వచ్చేసి మా స్టాఫ్ పల్లకి వచ్చేసి నెక్స్ట్ పల్లకి ఎంట్రీ ఉందన్నమాట బ్రైడల్తోని, అది కూడా మీరు నెక్స్ట్ చూడొచ్చు అనమాట. మా స్టాఫ్ ఎట్లయితే గ్రాండ్ ఎంట్రీ కోసం పల్లకిని యూజ్ చేస్తున్నాం మేము. జస్ట్ ఏంటిదంటే ఇప్పుడు పల్లకి ఎంట్రీ ఉంది, బ్రైడల్ వస్తారనమాట. బ్రైడల్ వచ్చినప్పుడు పల్లకిలో ఎట్లా వస్తారో కూడా మీరు వీడియోలో వీక్షించవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఈవెంట్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఈవెంట్లో ఏంటిది, ఏమేమో ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి, ఏమేమి ఎఫెక్ట్స్ ఉన్నాయి కూడా మీరు వీడియోలో వాచ్ చేయొచ్చు కంటిన్యూషన్లో. ఇప్పుడు వచ్చేసి మండపం డెకరేషన్. మండపం యాక్చువల్ అక్కడ నేను మాట్లాడదామంటే చాలా వాయిస్ ఉంది. అక్కడ ఆల్రెడీ తిరుపతి నుండి తెచ్చిన పండితులతోనే మంత్రాలు చదువుతున్నారు. ఆ డెకరేషన్ కానీ ఆ థీమ్ కానీ చాలా ఎక్సైటింగ్గా ఉంది. వీళ్ళు వచ్చేసి మా స్టాఫ్ కంటిన్యూషన్ వర్క్లో టీంలో పార్టిసిపేట్ అవుతున్నారు. గెస్ట్ తగ్గట్టుగా ప్లానింగ్ చేస్తున్నాము. వీళ్ళు వచ్చేసి మా గెస్ట్. నెక్స్ట్ వచ్చేసి కెమెరా వాళ్ళు కానీ ఫోటోగ్రాఫర్స్ కానీ వీళ్ళంతా మేము కోఆర్డినేట్ చేసుకొని పల్లకి వచ్చేసి ఇప్పుడు ఎంట్రీ ఉందన్నమాట. దాని గురించి పల్లకి బాయ్స్ రెడీ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి పల్లకి నెక్స్ట్ ఈవెంట్ సబ్జెక్ట్లో వచ్చేసి సన్నాయి వచ్చేసి ఎంతమంది వచ్చారు, అసలు వాళ్ళు ఏమేమి వాయిస్తున్నారు, వాళ్ళని పర్టికులర్గా మీరు వీడియోలో వాచించవచ్చు. ఇక్కడ వచ్చేసి సన్నాయి, మృదంగము, ప్లస్ నెక్స్ట్ డోల్, ఇవన్నీ వాళ్ళ డ్రెస్ కోడ్స్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ మీరు చూడొచ్చు వెడ్డింగ్లో కూడా. తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి స్క్రీన్, ఎల్ఈడి స్క్రీన్కి వెళ్ళిపోదాం. ఎల్ఈడి స్క్రీన్ వచ్చేసి మేము వాల్స్లో, ఎందుకంటే ఇక్కడ వీక్షించడానికి చాలా చైర్స్ ఉన్నాయి, అంటే క్లౌడ్ వచ్చేసి ఒక 1000 నెంబర్స్కి క్లౌడ్కి కావాలి అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో స్క్రీన్ అనేది ఒక 2-3 స్క్రీన్స్ అట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ క్లయింట్ వచ్చేసి మాకు 1 స్క్రీన్ ఆర్డర్ ఇచ్చారు. 1 స్క్రీన్ ప్రకారము మేము 1 స్క్రీన్ అరేంజ్ చేసాము. కంటెంట్ వచ్చేసి డెకరేషన్ అనమాట, మండపం డెకరేషన్ వచ్చేసి మనం డిపెండెంట్ స్టేజ్. వీళ్ళు వచ్చేసి తిరుపతి మండపం డెకరేషన్ మనకు ఇచ్చారు. ఈ డెకరేషన్ వచ్చేసి డిఫరెంట్ లుక్ ఉందన్నమాట. మనం వచ్చేసి హ్యాంగింగ్ ఫ్లవర్స్ కానీ ఆర్టిఫిషియల్ కాదు, టోటల్ న్యాచురల్ ఫ్లవర్స్ యూజ్ చేసి డెకర్ చేసిందనమాట. ఇప్పుడు వచ్చేసి ఈవెంట్ మేనేజ్మెంట్లో ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే లైవ్ ఆర్కెస్ట్రాలో వచ్చేసి ఇన్స్ట్రుమెంట్స్, మల్టీప్లేస్ అంటే 4-5 ఇన్స్ట్రుమెంట్స్తోని ఈవెంట్ ఇంక్లూడ్ నాగార్జున సింగర్ గారు ఉన్నారు, సింగర్తోని మనం ప్లే. నెక్స్ట్ మీరు వాచ్ చేయొచ్చు వీడియోస్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది చూడొచ్చు. గెస్ట్ వచ్చేసి మనకి ఇది కూడా ఒకటి ఆర్డర్ ఇచ్చాడు అనమాట, లైవ్ ఆర్కెస్ట్రా కావాలి అని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన విశ్వ ఈవెంట్స్లో ఎల్ఈడి కౌంటర్, ఎల్ఈడి ఫుడ్ కౌంటర్స్లో వచ్చేసి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. అంటే ఈవెంట్ నెమలికల్ అని, ఇది దోశ కౌంటర్ అనమాట. దోశ కౌంటర్స్ కాకుండా ఇంకా బఫే కౌంటర్స్ కాకుండా ఇంకా డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మేము పార్టీస్కి రెంట్కి ఇస్తాం అనమాట. దీంట్లో ఏంటంటే 1 DCM లోడ్, 2 DCM లోడ్స్ అని పంపిస్తుంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి చాట్ కౌంటర్. అక్కడ మీరు దోశ కౌంటర్ చూశారు, ఇక్కడ చాట్ కౌంటర్. ఇదంతా ఆటిషియస్తో నిండి ఉన్నది. మీరు బఫే కౌంటర్ చూస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు డిజర్ట్ కౌంటర్ వెళ్ళొచ్చు. డిజర్ట్ ఏంటంటే స్వీట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. మీరు స్వీట్స్ చూడొచ్చు. ఇది వచ్చేసి లైవ్ జామున్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మట్టి స్వీట్ కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ లైవ్ జిలేబీ ఉంది. ఇది జిలేబీకి సంబంధించింది. ఇది మీరు ప్లేట్ కౌంటర్ డిస్ప్లే ఇప్పుడు చూడొచ్చు. లైవ్ ప్లేట్ కౌంటర్ డిస్ప్లే వచ్చేసి ఇంక్లూడ్ అక్కడ స్టాండ్స్ ఉన్నాయి కదా, సలాడ్ అనమాట. సలాడ్ స్టాండ్స్ ఇట్లా ఉన్నాయి. ఇట్లా మనం ఏ క్యాటర్స్కి వాళ్ళకి కావాలనుకున్నా కూడా ఇంకా డిఫరెంట్
డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఎల్ఈడి కౌంటర్స్ లో. ఎల్ఈడి కౌంటర్స్ మేము రెంట్కి ఇస్తుంటాము. మా కాంటాక్ట్ చేయండి, మా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, మీకు డెఫినెట్లీ మా నుండి డిఫరెంట్ డిఫరెంట్ ఎల్ఈడి కౌంటర్స్ కూడా మేము ఇస్తాం. థ్యాంక్ యూ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ.